సో ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు? జరిగిన ప్రయాణం ఏంటి? ఓవరాల్గా నీకు కలిగిన ఫీలింగ్స్ ఏంటి? నెక్స్ట్ జనరేషన్ పీపుల్, నెక్స్ట్ అతి త్వరలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతుంది. సో వాటిని వాళ్ళందరూ నువ్వు ఎలా మోటివేట్ చేయదలుచుకున్నావు? సార్ నా జర్నీ, నేను 2018 లో పాస్డ్ అవుట్ సార్ బీటెక్. ఆ తర్వాత నేను సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. 1 ఇయర్ కోచింగ్ ఢిల్లీలో తీసుకున్నాను. సో నా మోస్ట్ ప్రిపరేషన్ అంతా సివిల్ సర్వీసెస్ కి అయింది సార్. సో గ్రూప్ 1 కి అంటూ నేను ప్రత్యేకంగా ఏం ప్రిపేర్ అవ్వలేదు సార్. గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు ఒక 20 డేస్ ముందు ప్రిపేర్ అయ్యాను. ఆ తర్వాత ఇంటర్వ్యూకి డెడికేటెడ్ గా అయితే మీ దగ్గర కోచింగ్ కి జాయిన్ అయ్యాను సార్. ఫస్ట్ లిస్ట్ లో ఉన్నప్పుడు కూడా మీరు క్లాసెస్ తీసుకోవడం వల్ల అసలు ఇంటర్వ్యూ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇంటర్వ్యూ మైండ్ సెట్ ఏంటి అనేది అప్పుడు నాకు బాగా అర్థమైంది మీకు తీసుకున్న క్లాసెస్ వల్ల. అండ్ మీ పర్సనల్ గైడెన్స్ కూడా దానికి బాగా తోడైంది సార్. ఎందుకంటే మీరు పర్సనలైజ్డ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం, మా తప్పులు ఎక్కడెక్కడ పిన్, అంటే బాడీ లాంగ్వేజ్ నుంచి ఐ కాంటాక్ట్ నుంచి ప్రతిదీ మీరు చాలా కీన్ గా అబ్జర్వ్ చేసి, నాకైతే స్పెషల్ గా బాడీ లాంగ్వేజ్ లో స్మైల్ లేదమ్మా, స్మైల్ స్మైల్ అని చెప్పేసి ఇంటర్వ్యూస్ లో చాలా ఫోకస్ చేసేవాళ్ళు నా బాడీ లాంగ్వేజ్ మీద. సో సెకండ్ లిస్ట్ లోకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ మీ దగ్గర జాయిన్ అయ్యారు, నాకు ఆ ఫీడ్బ్యాక్ అదంతా నచ్చి. సో సెకండ్ దీంట్లో కూడా మీరు ఫస్ట్ ఇంటర్వ్యూకి నాది పర్ఫార్మెన్స్ అస్సలు బాగాలేదమ్మా, బాగా టెన్షన్ పడుతున్నారు, ఫేస్ లో నవ్వులేదు, అది ఇది అని బాగా పిన్ పాయింటెడ్ గా ఎవ్రీ పాయింట్ చెప్పారు. నేను ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకొని మిర్రర్ లో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను సార్. థర్డ్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి మీరు ఇంకా అసలు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు, ఇంక ఇట్లనే వెళ్ళిపోయి ఫైనల్ ఇంటర్వ్యూ ఇలానే ఇచ్చేసాయమ్మా అని చెప్పేసి చెప్పారు. అది అసలు నాకు చాలా మంచి పాజిటివ్ గా అనిపించింది సార్. ఇది సార్ నా అంటే నా జర్నీ అంతా గ్రూప్ 1 లో ఇట్లా అయిపోయింది సార్. ఓకే మసువా, ఎనీ స్టేజ్ లో నువ్వు ఈ ఉద్యోగం రాదని అనుకున్నావా? ఫ్రాంక్ గా చెప్పాలి. సార్ అంటే నాది ఫోకస్ అంతా సివిల్స్ మీద ఉంది సార్. కాకపోతే ఎప్పుడు నాకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండే, ఇది వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి. ఎప్పుడు అట్లా నెగిటివ్ అయితే ఎప్పుడు రాలేదు సార్. ఏదో ఒక సర్వీస్ అయితే వస్తుంది అనుకున్నాను, కానీ ఇది నాది సెకండ్ ఆప్షన్ సార్ ఆర్టీఓ. సో ఆర్టీఓ మిస్ అయింది కానీ ఆర్టీఓ వచ్చింది, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ సార్. సో మరి స్టేట్ లో ఉంటారా, ఐఏఎస్ సివిల్స్ రాసి వెళ్ళిపోతారా? సార్ రాద్దామని అనుకుంటున్నాను సార్, ఇంకా నాకు ఏజ్ ఉంది, అటెంప్ట్స్ కూడా చాలా ఉన్నాయి. సో రాస్తాను సార్. సో మీరు చాలా చిన్న వయసులో ఆర్టీఓ అయ్యారు, ఇప్పుడు దాకా మీ పిన్ని కూడా ఉంది లైన్ లో, మళ్ళా డిసపియర్ అయిపోయారు. ఆమె తరం నుంచి ఈ తరం వరకు ఉన్న వస్తారు, అవకాశం ఉందా లైన్ లో? ఉన్నారు సార్, ఇక్కడ ఉన్నారా? పక్కనే. ఓకే ఓకే. ఉన్నారు సార్, ఇవ్వండి ఒకసారి. శ్రీలీల గారు. సార్ సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, మీ మేనకోడలు కూడా సార్. ఎందుకండి ఇంతమంది గ్రూప్ 1 ఆఫీసర్స్ ని, ఓకే ఇంతమంది గ్రూప్ 1 ఆఫీసర్స్ ని తయారు చేశారు, నాకైతే మీరు మా అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే మోటివేషన్ చేస్తూ మనుషుల్ని అలాగే ఎంకరేజ్ చేస్తూ సక్సెస్ అయ్యే వరకు మనుషులు వెనక్కి నిలబడి మీలాంటి వాళ్ళు చాలా యూస్ సార్ మా అందరికి. మేమందరం ఈ రోజు ఈ పొజిషన్ లో కూర్చున్నాం అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సార్. చాలా థాంక్స్ అండి. చెప్పడం ఎందుకంటే చందన కొత్త కదా, తను ఎలా ప్రిపేర్ అయ్యింది అని చెప్పడం కూడా అంటే తను చెప్పలేకపోయింది. నేను ఒకసారి మాట్లాడొచ్చు సార్, పర్వాలేదా? విత్ యువర్ చెప్పండి చెప్పండి, అదే కావాలి నాకు. Yes sir. ఎందుకంటే మీ వాయిస్ 10 మందికి వెళ్ళాలి, ఇంకెక్కువ మంది ఇన్స్పిరేషన్ పొందాలి. ఇప్పుడు మీ వల్ల మీ ఇంట్లో నుంచి అమ్మాయి బయటకు వచ్చింది సెకండ్ జనరేషన్. అదే నేను చెప్తున్నాను సార్, నాకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 26th ఇయర్ అప్పుడు అసలు గ్రూప్ 1 అనేది ఒకటి ఎగ్జామ్ ఉంటుందని అవన్నీ నాకు తెలిసినాయి. ఎందుకంటే నాకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 ఇయర్స్ అప్పుడు నాకు పెళ్ళైపోయింది సార్. తర్వాత 17 ఇయర్స్ తర్వాత నేను సాధించాను, అంటే నాకు 26-27 ఇయర్ అప్పుడు నాకు గ్రూప్ 1 అనేది ఉంటుందని తెలిసింది. ఇప్పుడు దాన్ని 25 కల్లా తను అచీవ్ అయిపోయింది గ్రూప్ 1 అనేది. సరే ఇంట్లో మన లాంటి వాళ్ళు ఉండటం వల్ల అంటే గ్రూప్ 1 అనేది ఒకటి ఉంది అని చెప్పేసి ఇప్పుడు కూడా మేము అక్కడికే వెళ్తున్నాము, విలేజ్ కి వెళ్తున్నాం అన్నమాట. అంటే మోటివేట్ అవుతారు కొంతమంది నన్న అని చెప్పేసి. యాక్చువల్ గా నేను మీ దగ్గరకు వచ్చిన తర్వాత మోటివేట్ అయ్యాను సార్. నాకు అసలు చాలా రాక్ లాగా ఉండే నేను మీ దగ్గరకు వచ్చి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినప్పుడు మీరు చెప్పేటువంటి లెసన్స్ అవన్నీ విని, మీ ఎంకరేజ్మెంట్, మీరు ఇచ్చే గైడెన్స్,
అవన్నీ తీసుకున్న తర్వాత ఎట్లా చదువు అసలు ఏమి తెలియదు సార్, నథింగ్. అసలు మన దగ్గర మీ దగ్గరికి నేను జాయిన్ అయ్యి నాకు అసలు సిలబస్ తెలీదు, తర్వాత దాన్ని ఎలా డిస్టింగ్ చేశాను. ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉంటూ బాబు నేను చదువుకునేవాళ్ళం, మా బాబు 15 ఇయర్స్ అప్పుడు నా గ్రూప్ అని వచ్చింది. అలాంటిది ఇలాంటి వాళ్ళు గైడెన్స్ ఇవ్వటం వలన తర్వాత ఇప్పుడు రాబోయే వాళ్ళలో మీరు ఇందాక తనని అడుగుతా ఉన్నారు సార్, విన్నాను నేను, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్తున్నారు. ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ వీళ్ళందరు కూడా సిలబస్ మీద ఒక అవగాహన ఉండాలి సార్. తర్వాత కంపల్సరిగా నా సజెషన్ అయితే గనక మీలాంటి వాళ్ళ గైడెన్స్ తీసుకోవాలి సార్, తీసుకొని హౌ టు ప్రిపేర్ అంటే మనకి ఎలా ఉంటుంది అంటే వాస్ట్ సిలబస్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఎటు వెళ్ళాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఎక్కువ లోపలికి డెప్త్కి వెళ్ళాలి, అవన్నీ కూడా మీలాంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ దగ్గర ఉన్నప్పుడే మాకు అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే అందరినీ చూసి పక్కన వాళ్ళని చూసి భయపడిపోతాం, బెంబెలెత్తుతా ఉంటాం, మీరేం చేస్తారు. నేను చాలా సార్లు చూశాను మీరు మమ్మల్ని స్ట్రెస్ గురి చేస్తారు, ఎందుకు ఇలా స్ట్రెస్ పెడతారు ఏంటి సార్ అని చెప్పేసి నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఆ స్ట్రెస్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే నేను నిజమైన స్ట్రెస్ లో ఉన్నప్పుడు మీరు పెట్టిన స్ట్రెస్ దీనికి ఉపయోగపడి ధైర్యంగా ఎట్లా ఉండాలి, అలా స్ట్రెస్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అనేది నేర్పిస్తూ ఉంటారు. మొన్న చందన కూడా ఫస్ట్ ఏంటో భవాని శంకర్ సార్ నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అంటే ఏం పర్లేదు, నీలో ఉన్న తప్పుని ఖచ్చితంగా వెతి చూపించగలిగే గురువు ఆయనేను, ఊరికే మనకి పాలిష్డ్ గా చెప్పి బాగా చేశారు బ్రహ్మాండంగా చేశారంటే మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేమమ్మా, హీఈస్ ద రైట్ పర్సన్, హీఈస్ ద పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పేసి అంటే కూడా తర్వాత తనే చెప్పింది. థర్డ్ ఇంటర్వ్యూ వరకు వచ్చేసిన తర్వాత నేనేమేమి మిస్టేక్స్ చేశాను సార్, ఎలా చెప్పారు సేమ్ అదే మిస్టేక్స్ చేస్తాను అత్త అద్దం ముందు కూర్చొని చూసుకున్నప్పుడు అని. ఒక్క నిమిషం శ్రీలేఖ గారు, అందరికీ కూడా ఒక్క నిమిషం అమ్మా, ఆ అమ్మాయి నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ ఇంటర్వ్యూ డిజాస్టర్ అన్నమాట. నేను వినిపిస్తున్నానా శ్రీలల? ఆ అమ్మాయి ఫస్ట్ ఇంటర్వ్యూ డిజాస్టర్. నాకు ఎంత భయం వేసిందంటే యూ పర్సనల్లీ ఫోన్ మీ, మా అమ్మాయిని నేను పంపుతున్నాను, మీరు జాగ్రత్తగా ట్రీట్ చేయండి సార్ అని అన్నారు, గుర్తుందా? ఒకసారి ఆన్ ఆఫ్ అవ్వండి అమ్మా, ఒకసారి ఆన్ ఆఫ్ అవ్వండి. అదే సార్, అలాంటి డిజాస్టర్ లో ఉన్నాక సార్, ఆ రోజు మీరు వస్తారంటే మీరు రావక్కర్లేదు ఇన్స్టిట్యూట్ దగ్గరికి, ఐ విల్ టేక్ కేర్ హర్ అని చెప్పాను. కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ చూసిన రోజు భయం నా కలిగింది, మీకు కాదు. ఏంటి అమ్మాయి అసలు ఇంత బిలో లెవెల్లో మీకు షేర్ చేయలా, ఎందుకంటే మళ్ళీ మీరు షేర్ చేస్తే అమ్మాయి ఏం ఫీల్ అవుతుంది అని చెప్పి నేను పట్టించుకో అంటే మీ దాకా రానిలా. కానీ మొదటి రోజు కావాలని తిట్టేశాను, అసలు ఎలా చేస్తావు ఇలా అని. కానీ ఆ అమ్మాయిల పట్టుదల ఏంటంటే గొప్ప విషయం. రెండో ఇంటర్వ్యూకి 3 పాయింట్స్ నుంచి 6 పాయింట్స్కి వచ్చింది. అదే మూడో ఇంటర్వ్యూ వచ్చేదానికి నేను ఆశ్చర్యపోయాను. ఆ రోజు మార్నింగ్ సెషన్ నాకు గుర్తుంది, అమ్మాయి నన్ను శ్రీలీల దగ్గర నా పొరుగు నిలబెట్టింది అనుకుంటున్నాను. సార్ అదే కదా సార్ గురువు అంటే, మీరు మీ దగ్గర ఉన్నది అదే కదా సార్. ఎగ్జాక్ట్ గా మీరు ఏం చెప్తారంటే అవతల వాళ్ళని మెప్పించడం కోసమో లేకపోతే మీ దగ్గర స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేసుకోవడం కోసమో మీరు మాట్లాడరు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. అంటే రాంగ్ దీంట్లోకి తీసుకెళ్లకుండా రైట్ గైడెన్స్ లో రైట్ టైంలో ఎక్కడ టర్న్ చేయాలో మనిషిని అట్లా టర్న్ చేస్తారు. అందుకనే సార్ ఇప్పుడు నేను వెళ్ళిపోయి మీ దగ్గర నుంచి ఇవాళ మీ గురించి నేను మాట్లాడటానికి కూడా నేను వచ్చాను లైన్ లోకి. అంటే ఆల్మోస్ట్ 17 ఇయర్స్ బ్యాక్ అయిపోయింది సార్, అదే అయిపోయింది. మళ్ళీ మా మనోరాలు రెడీ అవుతుంది అట్లా. అలాంటప్పుడు కూడా నేను చెప్పడానికి ఎందుకు వచ్చానంటే అసలు అదే డిటర్మినేషన్ మీకు, అదే డెడికేషన్ వీళ్ళ మీద పెట్టి స్టూడెంట్ ని తీసుకొచ్చి మీరు అలా వాళ్ళని పాలిష్ చేసేసి డైమండ్స్ లాగా పెడుతున్నారు సార్. అంటే మీరు ఓన్లీ మనం అనుకుంటాము ఈ పోస్టులు సెలెక్ట్ అయ్యాము ఆ పోస్టులు సెలెక్ట్ అయ్యామని, కానీ ఇది రాబోయే సొసైటీకి చాలా మంచిది సార్. యాక్చువల్గా ఇలాంటి మెరికల్ లాంటి ఆఫీసర్స్ ని కనుక మీరు తయారు చేసి సొసైటీకి పంపిస్తే డెఫినెట్ గా దే విల్ డూ గుడ్ జాబ్ సార్. గవర్నమెంట్ కూడా చాలా, అంటే ఇది ఓన్లీ జాబ్ అన్ఎంప్లాయీకి ఎంప్లాయీ అలా అని కాకుండా సొసైటీకి కూడా మంచి ఇది చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్, నాకు ఈ సందర్భంలో మీకు గ్రాటిట్యూడ్ తెలుపుకునే అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఇలాంటి 17 ఏళ్ల తర్వాత కూడా మీలో ఇంత ఎనర్జీ ఉందంటే గ్రేట్ థింగ్, ఐ అప్రిషియేట్ యూ. ఫస్ట్ నేను మీ
స్టూడెంట్ సార్. ఇప్పుడు వెళ్తున్నారా అంగల్ కుదురు? వీళ్ళందరికి ఏదో ఒక, అవును సార్ వెళ్తున్నాం సార్ ఆన్ ది వే సార్. వీళ్ళందరికి ఒక చిన్న ఇది చెప్పేసి నేను డిస్కనెక్ట్ అవుతాను సార్. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ అందరికి కంగ్రాచులేషన్స్ సార్. ఎవరున్నారో నాకు ఐడియా లేదు, లైన్ లో ఉన్నారు మీ స్టూడెంట్స్ అంతా కూడా. మంచిగా ఇలాంటి గురువు దగ్గరకు వచ్చినందుకు హాయ్ మా కంగ్రాచులేషన్స్. వచ్చారు మీరు కూడా ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉండి అందరు కూడా సక్సెస్ అయ్యి మంచి పొజిషన్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్ అందరికి కూడా. థాంక్యూ. ఓకే మా చందన, ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ ఇన్ ద కరెంట్ పోయే జాబ్ ఆల్సో. సో జాగ్రత్త చేయండి, ఎప్పుడే అవసరం ఉన్నా మీ ఆమెను అడగక్కర్లేదు, డైరెక్ట్లీ యూ కెన్ కాల్ మీ. మరలా ఆమె మీద చేస్తే నేను ప్రెషర్ గురు, అందుకని మీద నాకు కాల్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.